ఎందుకు అని అంటే ఏ గూడెంలోనైనా, ఏ గుండెలోనైనా, ఏ గడప గడపలోనైనా వైఎస్ఆర్ గారు దేవుళ్ళగా ఈరోజు గుర్తుండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మాత్రమే కురుపావు నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాబట్టి. తోటపల్లి ప్రాజెక్ట్ కట్టింది వైఎస్ఆర్, జంజా కట్టించింది వైఎస్ఆర్, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకి కార్పొరేట్ వైద్యం అందించింది వైఎస్ఆర్, పేద విద్యార్థులకి చదువులు చెప్పించింది వైఎస్ఆర్, పేదవాళ్ళందరికీ ఇల్లులు కట్టించింది వైఎస్ఆర్. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తరువాత కురుపాం నియోజకవర్గం ఒక అనాథలాగా ఈరోజు మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎలా ఇక్కడ అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్నారు, కానీ కురుపాం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఎటువంటి దారి కూడా చూపించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, కట్టె కాలే వరకు జగన్ అన్న తోటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఆనాడు రాజకీయ ప్రలోభాలకి గురి చేసినప్పుడు నేను వైఎస్ఆర్ పచ్చబొట్టు వేయించుకున్నా. ఎందుకోనంటే కట్టె కాలే వరకు వైఎస్ఆర్ పోదు. జగన్మోహన్ రెడ్డి గారిని వీడేదే లేదు. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి సార్. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన 4 నెలల్లోనే మన సమస్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము చిన్నవాళ్ళమైనా రాజకీయంగా ముందుకు వెళ్తున్నాము అని అంటే మాకు పెద్దవాళ్ళు ఎవ్వరి సపోర్టు లేదు, కానీ మాకు 4 అంశాలు సపోర్ట్గా ఉన్నాయి. 1, కురుపాం నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. 2, కురుపాం నియోజకవర్గ కార్యకర్తలు ప్రతి కష్టంలో మాకు అండగా ఉన్నారు. 3, జిల్లా పెద్దలందరి ఆశీస్సులు మాకున్నాయి. ప్రధానమైనది 4, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మెండుగా మాకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మేము దేనికైనా రెడీ. నిజంగా కురుపాం నియోజకవర్గ ప్రజల అదృష్టం 5 రోజులు జగన్ అన్న మనతోనే ఉండబోతున్నారు. మనకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్.